హాయ్ ఫ్రెండ్స్ మధుజాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాము మీకు ఈ వీడియోలో అంతర్జాతీయకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చెప్పబోతున్నాను జూన్ ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు జరిగిన అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి అమెరికా పసిఫిక్ కమాండర్ పేరు మార్పు ఆసియా పసిఫిక్ ప్రాంత వ్యవహారాలను పరీక్షించే హవాయి సైనిక స్థావరం అమెరికా పసిఫిక్ కమాండ్ పేరును అమెరికా ఇండో పసిఫిక్ కమాండ్గా మారుస్తూ అమెరికా మే ముప్పై ఒకటిన ఒక ప్రకటన విడుదల చేసింది సైనిక పరంగా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో భారత్ పాత్రకు ఈ గుర్తింపు దోహదపడుతుంది ఇప్పటికే అమెరికా ప్రభుత్వ తమ అధికారిక పత్రాల్లో ఇండో పసిఫిక్ అనే పదాన్ని ఉపయోగిస్తుంది చూడండి క్విక్ రివ్యూ అనేసి చూద్దాం మనము అమెరికా పసిఫిక్ కమాండర్ పేరు మార్పు ఎప్పుడు మే ముప్పై ఒకటి ఎవరు అమెరికా సో ఫ్రెండ్స్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి ఐరాసా అసెంబ్లీ అధ్యక్షురాలిగా మరియా ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ అధ్యక్షురాలుగా ఈక్వెడార్ విదేశాంగ మంత్రి మరియా ఫెర్నాండా ఎస్పినోస్ను గార్సే జూన్ ఐదున ఎన్నికయ్యారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నుంచి ఏడాది పాటు కొనసాగుతున్న డెబ్బై మూడవ సెషన్కు ఆమె నేతృత్వం వహిస్తారు దీంతో సాధారణ అసెంబ్లీకి నేతృత్వం వహిస్తున్న నాలుగో మహిళగా మరియా గుర్తింపు పొందారు మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై మూడులో భారత్కి చెందిన విజయలక్ష్మి పండిట్ సాధారణ అసెంబ్లీకి అధ్యక్షురాలుగా ఎన్నికారు తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లైబీ లైబీరియాకు చెందిన ఎలిజిబెత్ బ్రూక్స్ రెండు వేల ఆరులో బహరైన్కి చెందిన షేఖా షా రహెద్ అల్ ఖలీఫాలో అధ్యక్షులుగా పనిచేశారు ప్రస్తుతం ఐరాసాలో మొత్తం నూట తొంభై ఎనిమిది సభ్యదేశాలు ఉన్నాయి రివ్యూ ఏమిటి ఐరాసా సాధారణ అసెంబ్లీ అధ్యక్ష ఎన్నిక ఎప్పుడు జూన్ ఐదు ఎవరు మరియా ఫెర్నాండో ఎస్పినోసు గార్సెస్ స్పెయిన్ ప్రధాని రాజీనామా అవిశ్వాస తీర్మానం ఎదుర్కోకముందే స్పెయిన్ ప్రధాని మరియానో రాజోయ్ ఈ నెల ఒకటిన పదవికి రాజీనామా చేశారు ఆయన స్థానంలో ప్రతిపక్ష నేత ఫెడ్రో సాంచెజ్ బాధ్యతలు చేపట్టారు రాజోయ్ కు చెందిన పాపులర్ పార్టీపై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రతిపక్ష సోషలిస్టులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు దీనికి సోషలిస్టును వ్యతిరేకించే ఇతర పార్టీలు కూడా మద్దతు పలకడంతో రాజోయ్ ఓటమి అనివార్యమైంది పరిస్థితులను గమనించిన రాజోయ్ పదవి నుంచి తప్పుకున్నారు ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దెల్ ఫతహ్ అల్ సిసి ఈజిప్ట్ అధ్యక్షుడిగా అబ్దెల్ ఫతహ్ అల్ సిసి ఈ నెల రెండున ప్రమాణ స్వీకారం చేశారు దీంతో ఆయన మరో నాలుగేళ్ళ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు మార్చిలో జరిగిన ఎన్నికల్లో తొంభై ఏడు పర్సెంట్ ఓట్లతో ఆయన విజయం సాధించారు మహమ్మద్ మోర్సీని సైన్యం పదవి చితుడి చేసిన అనంతరం రెండు వేల పద్నాలుగులో సీసీ తొలిసారి అధ్యక్ష పదవి చేపట్టారు గ్వాటమాలాలో అగ్నిపర్వతం బద్దలు ఇరవై ఐదు మంది మృతి మధ్య అమెరికా దేశమైన గ్వాటమాలాలో మరోమారు అగ్నిపర్వతం బద్దలు కావడంతో ఇరవై ఐదు మంది మరణించారు గ్వాటమాలా సిటీకి నలభై కిలోమీటర్ దూరంలోని ఫ్యూగో అగ్నిపర్వతం ఒక్కసారిగా లావాను ఎగజింబడంతో సమీప గ్రామాలకు చెందిన ఇరవై ఐదు మంది మృతి చెందగా మరో ఇరవై ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు అగ్నిపర్వతం నుంచి భారీగా బుడిద వెలువడుతుండటంతో గ్వాటమాలాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా సమీప గ్రామాలకు చెందిన మూడు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో మీకు జూన్ ఒకటి నుంచి ఏడు వరకు జరిగిన అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ గురించి తెలిపాను సో ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉండండి నెక్స్ట్ వీడియోలో మీకు జాతీయ కరెంట్ అఫైర్స్ గురించి చెప్పబోతున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో సపోర్ట్ చేసినందుకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఎట్లయితే సో అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి